ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 అభ్యర్థుల పోటీ చేస్తున్నారు. 4,08,07,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. ఇవాళ సాయంత్రంలోగా ఈవీఎంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లనున్నారు. పోలింగ్ ముందు మాక్ పోల్ నిర్వహిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 106,145 మంది పోలీస్ బలగాలని వినియోగిస్తున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని, ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధం ఉందని ఈసీ తెలిపింది. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఏపీలో ఎన్నికల కోసం 160,000 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 6 గంటల కంటే ముందే పోలింగ్ ముగియనుంది. అరకు, పాడేరు, రెంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీలో పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లపై మా ప్రతినిధి నరసింహరావు మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాలతో పాటు 2 ఎంపీ స్థానాలు కూడా ప్రస్తుతం ఉండడం జరిగింది. అయితే రేపటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఎన్నికల సామాగ్రి తరలింపుకు సంబంధించి ప్రక్రియ కూడా వేగవంతం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఎన్నికల అధికారులను ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్నికల అధికారులకి మొత్తం కూడా సామాగ్రి అయితే అందజేస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా ఓటర్ లిస్ట్, ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా, పోలింగ్ బూతుల వారీగా కూడా ఏదైతే ఎంతమంది ఓటర్లు ఉన్నారు బూతుల వారీగా అనేది ప్రతిదీ కూడా వీళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంతమంది లేని వాళ్ళని ఇప్పటికే గుర్తించడం జరిగింది. డిలేటెడ్ అంటే అక్కడ దగ్గర లేరు, ఓటర్ లేరు అనేది కూడా ప్రతిదీ కూడా, ఎందుకంటే ఎటువంటి ప్రశాంతంగా జరిగే విధంగా కూడా పూర్తిగా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి, ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొకవైపు సంబంధించి ఓటర్ స్లిప్స్, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓటర్ ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఓటు హక్కుని వినియోగించగలి, వాళ్ళ ప్రతిదీ కూడా ఎంపీకి సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మొత్తం కూడా ఇక్కడ వివరించినటువంటి పరిస్థితులకు శిక్షణ తరగతుల్లో కూడా ఇదే మెన్షన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఈవీఎం ప్యాడ్కి సంబంధించి మొత్తం కూడా ఈవీఎంలకు సంబంధించి కూడా ఇప్పటికే అందజేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి మొత్తం ఏదైతే దీన్ని కంట్రోల్ యూనిట్ అంటారు, ఏదైతే ఓటు వేయడానికి వచ్చిన తర్వాత అధికారులు ఓటర్ స్లిప్పులు పరిశీలించిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా ఇక్కడ సిగ్నల్ ఇస్తేనే మాత్రం నెక్స్ట్ ఏదైతే మనం ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు వేయదలుచుకుంటామో దానికి సంబంధించి మొత్తం ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం వేయడం జరుగుతుంది. దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటూ ఉంటారు. దీన్ని అంటే అసెంబ్లీకి ఎంపీకి వేసే ఓటు ద్వారా దాని తర్వాత ప్రస్తుతం సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే వీవీప్యాడ్ మొత్తం ఏదైతే ఎవరికి ఓటు వేసామనే దాని మీద కూడా స్లిప్ వచ్చే విధంగా మొత్తం కూడా ఈ ఈవీఎం సంబంధించి కూడా మొత్తం ఏదైతే పకడ్బందీగా పనిచేసే విధంగా కూడా 15 నిమిషాలు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కూడా 15 నిమిషాల మార్పులు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా మొత్తం ఎలర్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా అధికార యంత్రాంగం ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లోనే బస్సుల ద్వారా ఈవీఎం ప్యాడ్లను అయితే తరలించే ప్రక్రియ అయితే చేపట్టనున్నారు. ఇప్పటికే అటు ఎమ్మెల్యేకి సంబంధించి, ఎంపీకి సంబంధించి, ఏదైతే ఈవీఎం సంబంధించి మొత్తం ఓటర్ లిస్టు కావచ్చు, మొత్తం వీవీప్యాడ్లు కావచ్చు మొత్తం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయానికి మాట్లాడే సంబంధించి మన ఎన్నికల అధికారులు ఉన్నారు. సార్, మొత్తం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎన్టీఆర్ జిల్లాలో చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. గౌరవనీయ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారి నేతృత్వంలో చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. మేము ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు మాకు చేయడం జరిగింది. టిఫిన్లు కానీ భోజనాలు కానివ్వండి, మాకు ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా అన్నీ క్రమ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించి కానీ, పార్లమెంటుకి సంబంధించి కానీ అన్నీ కూడా మాకు ఈవీఎంలన్నీ కూడా తరువుగా అన్నీ చెక్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. తీసుకున్నటువంటి మెటీరియల్ని కూడా మేము అన్నీ కూడా చెక్ చేసుకున్నాం. అన్ని పద్ధతి ప్రకారంగా చాలా ఈజీగా ఉండడం జరిగింది. మేము అన్నీ కూడా శాంతి భద్రతలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా మాకు ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగా చేశారు. మేమంతా కూడా సంతృప్తి చెందుతున్నాం ఈ విషయాల పట్ల.
చాలా బాగుందని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం అయితే ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎందుకంటే హింసాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎటువంటి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా కొంతమంది అధికారులను కూడా నియమించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 7,000 మంది పైగా పోలీసులను ఎలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. మొత్తం 1592 పోలీస్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా మొబైల్ ఫోన్లు పోలీస్ స్టేషన్లోకి అనుమతించవు కాబట్టి వీలైనంత వరకు కూడా తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అంటే రేపు ఉదయం 5:45 మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. దాదాపు 7 గంటల నుంచి కూడా ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. మరి కాసేపట్లోనే ఏదైతే ఎన్నికల సామాగ్రికి సంబంధించి అవి పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి? అంటే దాదాపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 7,400 పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా జారీ చేయడం. ప్రస్తుతం దాదాపు ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 7,500 పైగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారందరికీ సంబంధించి ఏదైతే ఈవీఎం ప్యాడ్లకు సంబంధించి కూడా మొత్తం ఈవీఎం యూనిట్ కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. అంటే ఎంపీకి సంబంధించినటువంటి ఇది కొంత రావాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, 15కు సంబంధించి ఒక ప్యాడ్ ఉంటుంది. 15 కన్నా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే కనుక మరొక ప్యాడ్ ఇస్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించి మొత్తం దాదాపు 2 బాక్సులు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు అంటే అసెంబ్లీకి సంబంధించి ఎంపీకి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి లోట్లు బాట్లు జరగకుండా కూడా ప్రతి ఒక్క అధికారికి పూర్తిగా గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయం 5:45 మాక్ డ్రిల్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 5:45 లోపే రావాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే సంబంధించి ఏదైతే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు నిర్మయ్యాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఏదైతే కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీని కూడా ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారులు కొన్ని రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నారు, ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 16 నియోజకవర్గాలకు సంబంధించి 2 ఎంపీ స్థానాలకి సంబంధించి కూడా రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి 2 జిల్లాల కలెక్టర్లు అటు పోలీస్ శాఖ కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు. ఇక కాకినాడలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏ విధంగా జరుగుతున్న ఏర్పాట్లు, ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లు అన్ని సిద్ధంగా ఉన్నాయా? లక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 21 నియోజకవర్గాలకు సంబంధించి 4,861 పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అయితే మాత్రం సర్వం సిద్ధం చేశారు. అయితే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వాళ్ళకి సంబంధించి అంటే ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 6 సిబ్బంది అయితే మాత్రం ఉంటారు. ఈ 6 సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి చర్య ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే అంశంపై ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి మనం విజువల్స్ రూపంలో చూసుకుంటే కనుక ఈవీఎం మిషన్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక దీన్ని మనకి విజువల్లో కనిపిస్తుంది ఏంటంటే ఇది బ్యాలెట్ బాక్స్, అంటే కంట్రోల్ యూనిట్ అంటారు దీన్ని. కంట్రోల్ ఈ బ్యాలెట్ బాక్స్ ఈ బటన్ దగ్గర అయితే మాత్రం ప్రెస్ చేసిన తర్వాత ఒక ఓటర్ ఓట్ వేయడానికి అయితే మాత్రం సిద్ధమవుతారు. ఇది ప్రెస్ చేసిన అనంతరం అయితే ఈవీఎం మిషన్ దగ్గర కనుక వస్తే కనుక ఇక్కడ ఈ కనిపిస్తున్న గ్రీన్ బటన్ అయితే మాత్రం వెలుగుతుంది. ఆ గ్రీన్ బటన్ వెలిగితే అంటే మనం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు అర్థం. ఆ గ్రీన్ బటన్ వెలిగిన తర్వాత ఓటర్ తన ఓటును అయితే మాత్రం వినియోగించుకుంటారు. వినియోగించుకున్న తర్వాత అయితే ఓటు ఎవరికైతే వేశారో అది వీవీప్యాట్ మిషన్, వీవీప్యాట్ అంటే ఇందులో అయితే మాత్రం మనం ఎవరికైతే ఓటు వేసామో దానికి సంబంధించి సింబల్ కూడా కనిపించే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు కనుక మనం కనుక చూసుకుంటే కనుక ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
జిల్లా వ్యాప్తంగా కనుక మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుని ఈవీఎం మిషన్లతో పాటు స్టేషనరీతో కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే మాత్రం అధికారులు మరి కాసేపట్లో కూడా బయలుదేరతారని కూడా మనం చెప్పొచ్చు. అయితే కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 1640 పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 1640 పోలింగ్ కేంద్రాలు 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి 16,34,122 ఓట్లు అయితే మాత్రం ఉన్నాయి. రేపు ఉదయం అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకోనున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కనుక మనం వెళ్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1644 పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక 563 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గత ఎన్నికలను కూడా బేరేజ్ చేసుకుని ముందస్తు జాగ్రత్త చర్యలుగా కూడా 13 బెటాలియన్లు కూడా అమలాపురం కేంద్రంగా అయితే మాత్రం రక్షణ చర్యల కోసం అయితే మాత్రం సిబ్బందిని కూడా దింపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించేందుకు అధికారులు జిల్లా కలెక్టర్లు కావచ్చు అధికారులందరూ కూడా సిద్ధమయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా కనుక చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 1577 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అందులో 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో 16,23,149 మంది ఓటర్లు ఓటర్లు అయితే మాత్రం ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్నాం. ఈ కాకినాడ జిల్లా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం సుమారుగా 248 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ నుంచి సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడికి అయితే మాత్రం మరీ కాసేపట్లో అయితే మాత్రం బయలుదేరనున్నారు. వాళ్ళు వెళ్ళే సమయంలో పోలింగ్ అంటే పోలింగ్ నిర్వహించేందుకు ఈవీఎం వీవీప్యాడ్తో పాటు యూనిట్ ఈ మూడాటలతో పాటు స్టేషనరీ కూడా తీసుకుని వెళ్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 6 సిబ్బంది అయితే మాత్రం ఉంటారు. ప్రొసీడింగ్ ఆఫీసర్తో పాటు మిగిలిన 5 సిబ్బందులు కూడా ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలపై అధికారులు అయితే మాత్రం ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అదే దానికి సంబంధించి మైక్రో అబ్జర్వర్ కావచ్చు లేకపోతే వీడియో కాస్టింగ్ కావచ్చు పూర్తి స్థాయిలో అంటే ఈ ఆ సెంటర్ పూర్తిగా కూడా ఒక వీడియో అబ్జర్వేషన్లో ఉంటూ ఎటువంటి సమస్య రాకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా చెప్పచ్చు. రేపు ఉదయం 7 అయితే మాత్రం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 7 నుంచి 6 వరకు కూడా ఈ ప్రక్రియ అయితే మాత్రం జరగనుందని కూడా మనం చెప్పొచ్చు. ఇదే సమయంలో అంటే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకుండా మనం చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం సాయంత్రం 4 వరకునే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం జరగనుందని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. అంటే పోలింగ్ ప్రక్రియ జరగడం ఎంత ఇంపార్టెంటో ఆ పోలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆ ఈవీఎంలు అయితే మాత్రం భద్రపరిచేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కనుక అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే జిల్లాలకు సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక్కో ప్లేస్ని అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా వ్యవస్థను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఈ సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనం తిరిగి ఆ స్ట్రాంగ్ రూమ్లకు కూడా ఈ ఈవీఎం మిషన్లు కూడా ఆ రోజు సాయంత్రమే తరలిస్తారని కూడా మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పోలింగ్ జరిపించేందుకు అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా మనం చెప్పొచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.